అట్లాంటి బ్రహ్మాండ నాయకుడు, రాజాది రాజ, యోగి రాజ, పరబ్రహ్మ, సచ్చితానంద సమర్థ సద్గురు సాయినాథుడు యొక్క దివ్యమైన అనుగ్రహం మీపై వర్షించాలని మీ అందరికీ గురు పౌర్ణిమ శుభాశీస్సులు తెలియజేస్తూ, మరలా ఈరోజు గురు పౌర్ణిమ సందర్భంగా గురుదక్షిణ సమర్పిస్తున్నారు చాలా మంది ఉన్నారు, వారి వివరాలు మనం చూద్దాం. వైజాగ్లో నివసిస్తున్న పిఏ పాత్రుడు, కుటుంబ సభ్యులు, భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణిమ సందర్భంగా గురుదక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. సాంబశివ గుప్త, వెంకట కళ్యాణి, కపిల్ వర్ష, అజితేష్ గుప్త కుటుంబ సభ్యులు గురు పౌర్ణిమ శుభగడియలలో బాబాకు గురుదక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. వైజాగ్ వాస్తవ్యులు పార్థసారథి వెంకట సాయి కార్తిక్ రెడ్డి, సాయి మౌనిక కుటుంబ సభ్యులు గురుదక్షిణ సమర్పించారు. వైజాగ్ వాస్తవ్యులు కెఆర్ ప్రసాద్, కె రామకుమారి, కెఆర్ సుజిత్ కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణిమ సందర్భంగా బాబాకు గురుదక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. మరల వైజాగ్ వాస్తవ్యులు బి సూర్యకుమారి, బి సాయిప్రియ, బి భవ్యశ్రీ కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో ఆ తండ్రికి గురుదక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. అలాగే కంచర్ల నరేష్ కుటుంబ సభ్యులు బాబాపై ప్రేమతో భక్తి విశ్వాసాలతో గురు పౌర్ణిమ నాడు గురుదక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. అలాగే కంగర్ల రామరత్నం కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో బాబాకు గురుదక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. కె దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులు బాబాపై భక్తి విశ్వాసాలతో, సాయి సర్వస్వంపై అభిమానంతో, గ్రాండ్ మాస్టర్పై ప్రేమతో గురు పౌర్ణిమ సందర్భంగా గురుదక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. మరల వైజాగ్ వాస్తవ్యులు బి శేషుబాబు, బి కవిత కుటుంబ సభ్యులందరూ భక్తి విశ్వాసాలతో ఆ సాయి సేవలో తరిస్తాం, మేము తరిస్తున్నాం, గ్రాండ్ మాస్టర్ పుణ్యమే, బాకు గ్రాండ్ మాస్టర్ వలనే బాబాను మరింత దగ్గర చేశారు, అటువంటి తండ్రికి మేము భక్తి శ్రద్ధలతో గురుదక్షిణ సమర్పిస్తున్నామంటూ గురుదక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. అలాగే గౌరీ శంకర్, సుజాత, సాయి కుమార్ కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో, ప్రేమతో, విశ్వాసంతో గురు పౌర్ణిమ గడియలలో గురుదక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. వైజాగ్ వాస్తవ్యులు మహేష్ భార్గవి కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో, ప్రేమతో గురు పౌర్ణిమ గడియలలో గురుదక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. అలాగే అప్పలరెడ్డి, మయూరి కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో, ప్రేమతో ఈరోజు మేము సాయికి ఇంత సేవ చేసుకుంటున్నామంటే నిజంగా మాకు గ్రాండ్ మాస్టర్ గారు చూపించిన మార్గమే అంటూ భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణిమ గడియలలో విశేషంగా గురుదక్షిణ సమర్పించుకుంటూ ఉన్నారు.
అలాగే వైజాగ్ వాస్తవ్యులు పి వెంకటేష్, పి ప్రవీణ కుటుంబ సభ్యులు గురు పౌర్ణమి శుభగడియలలో ఆ తండ్రికి గురుదక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. మరల వైజాగ్ వాస్తవ్యులు పి సన్నిబాబు ఫ్యామిలీ వారి కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో ప్రేమతో బాబాకు గురుదక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. మరల వైజాగ్ వాస్తవ్యులు పి రవి వారి కుటుంబ సభ్యులందరూ ప్రేమ భక్తి శ్రద్ధలతో అమృత గడియలలో అద్భుత గడియలలో ఆ తండ్రికి గురుదక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. మరల వైజాగ్ వాస్తవ్యులు కె సత్యనారాయణ కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో ప్రేమతో గురుదక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. అలాగే వైజాగ్ వాస్తవ్యులు రాజేష్ అండ్ రేవతి కుటుంబ సభ్యులు బాబాకు గురు పౌర్ణమి శుభగడియలలో ప్రేమతో గురుదక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. మరల వైజాగ్ వాస్తవ్యులు మనోజ్ వారి కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో ప్రేమతో బాబాకు గురుదక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. అలాగే మరల వైజాగ్ వాస్తవ్యులు కె సరస్వతమ్మ వారి కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో ప్రేమతో గురు పౌర్ణమి గడియలలో సాయి సర్వస్వానికి ఆ సాయికి గురుదక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. మరల వైజాగ్ వాస్తవ్యులు ఆర్ జనార్దన్ రావు మరియు మాలతి కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో బాబాకు గురుదక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. మరల వైజాగ్ వాస్తవ్యులు ఎం సత్యప్రసాద్ వారి కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధ ప్రేమ విశ్వాసంతో స్వామీజీ చెప్పినట్లుగా గురు పౌర్ణమి శుభగడియలలో మేము గురుదక్షిణ సమర్పిస్తున్నాం అంటూ గురుదక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. మరల వైజాగ్ వాస్తవ్యులు సోడ్యం నోయిడా వారి కుటుంబ సభ్యులందరూ బాబాకు ప్రేమతో దక్షిణ సమర్పిస్తూ ఉన్నారు ఈ గురు పౌర్ణమి గడియలలో. సిహెచ్ మోహన్ రావు వారి కుటుంబ సభ్యులు బాబాకు ప్రేమతో భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి గడియలలో గురుదక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. అలాగే డి ప్రసాద్ వారి కుటుంబ సభ్యులు ప్రేమ భక్తి విశ్వాసాలతో గురు పౌర్ణమి గడియలలో గురుదక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. అలాగే బి సులేఖ రాణి వారి కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో గురు పౌర్ణమి గడియల శుభగడియలలో ఆ తండ్రికి ఎంతో ప్రేమతో గురుదక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. అలాగే మరల వైజాగ్ వాస్తవ్యులు వై రాంబాబు గారు వారి ఫ్యామిలీ కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో ప్రేమతో విశ్వాసంతో గురుదక్షిణ సమర్పిస్తూ ఉన్నారు.
దక్షిణ సమర్పించిన మీ అందరికీ అఖిలాండగోడి బ్రహ్మాండ నాయకుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పూర్ణంగా లభించాలని, మీ కోరికలన్నీ శీఘ్రమే నెరవేరాలని, మీరందరూ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తొలతొగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఆ సాయిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయినాథ్.